नमस्ते अंडी आई एम डॉक्टर लिंगेश्वर न्यूरोलॉजिस्ट एंड प्रोनोलॉजिस्ट व्यक्ति पेरु एन अने अक्षरम गनक नालुगो स्थानंलो उन्नट्लयिते वीळ्ळकि ऊहिंचिन विधंगा नष्टालु कष्टालु एर्पडतायि वीळ्ळकि ఒక స్థిరమైనటువంటి జీవితం రాదు వీళ్ళు ఎన్ని రకాలుగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళినా అన్ని రకాలుగా ఫెయిల్యూర్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకున్నటువంటి పేరుకున్నటువంటి పవరే మనిషి యొక్క జీవితం అని ప్రతిరోజు కూడా తెలియజేస్తూ ఉంటా ప్రతిసారి కూడా తెలియజేస్తూ ఉంటా కానీ వాళ్ళకి ఈ యొక్క ఎన్ లెటర్ అంటే ఈ యొక్క లెటర్ లో ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏంటనేది మీరు కూడా ఒకసారి మీకు తెలియజేయాలని చెప్పి చూపిస్తున్నాను బేసిక్ గా ఈ యొక్క ఎన్ అనేటువంటి లెటర్ ఎన్ నాలుగవ స్థానం నాలుగవ స్థానంలో ఉంటే లైఫ్ ఏంటి ఎలా ఉంటుంది అంటే మీ యొక్క లైఫ్ అంతా కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీ ఆర్థిక పరమైన లావాదేవీలు కష్టంగా ఉంటాయి 100% ఎందుకు అలా చెప్తానంటే ఇది మీకు అర్థం కావాలి సింపుల్ గా ఆ ఏదో ఎన్ అంటే ఇలాని కాదండి నాలుగవ స్థానంలో ఆర్థిక పరమైన లావాదేవీలు కష్టంగా ఉంటాయి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఒడిదుడుకు ఏర్పడుతుంది స్థిరం ఉండదు స్టాండర్డ్ ఉండదు ఏ చంద్రశేఖర్ చూడండి చంద్రశేఖర్ CHAN అండి అంటే టోటల్ పేరు ఇంటి పేరు కలిపితే వచ్చేటువంటి నంబర్ లో గనక బర్త్ నంబర్ గాని డిస్టంబర్ గాని ఉన్న వాళ్ళు సక్సెస్ లో ఉంటారు లైక్ కేసీఆర్ లాగా కే చంద్రశేఖర్ రావు కదా ఆయన పేరు రావు గారైంది కే ఇంటి పేరు ఆడైంది బర్త్ నంబర్ 8 డిస్టంబర్ 2 కాంబినేషన్ ఇలా కలిసి వచ్చిన వాళ్ళ వ్యక్తులకి యోగం ఉంటుంది కానీ అలా కలిసి రానటువంటి డేటాలో పుట్టినటువంటి వ్యక్తులకి ఎన్ అనే లెటర్ వల్ల చాలా విపరీతమైనటువంటి మైనస్ లైఫ్ లీడ్ చేస్తారు ఈ ఎన్ అనే అక్షానికి అధిపతి ఎవరంటే బుధుడు అండి సో బుధుడికి ఎవరు శత్రువులు ఉండరు కానీ అతని కంఫర్ట్ గా లేనటువంటి ప్లేస్ లో ఉంటే మాత్రం ఆయన ఏ ఫలితాన్ని ఇవ్వలేడు బుధుడు జ్ఞానానికి కారకుడు టాలెంట్ ఇస్తాడు తెలివితేటలు ఇస్తాడు తప్పుదోవలో వెళ్ళిపోయినా కూడా దాన్ని ఎట్టనే సరే రీబ్యాక్ చేసుకుని మరీ వెనక్కి వచ్చి సక్సెస్ అందించేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి బుధుడు బుధుడు కున్న తెలివితేటలు నాకు తెలిసి ఏ గ్రహానికి ఉండవు తెలివికి మరో పేరు బుధుడు సో అలాంటి బుధుడికి సంబంధించినటువంటి నంబర్ ఆ యొక్క అక్షరం మన పేరులో నాలుగవ స్థానంలో ఉంటే అది యాక్యురేట్ గా పనిచేసే అవకాశం తక్కువ దాన్ని ఏ స్థానానికి మార్చబడితే ఆ మార్చిన తర్వాత వచ్చినటువంటి పేరులో ఉన్న విలువ మన డేట్ ఆఫ్ బర్త్ కి ఎలా మ్యాచ్ అవుతుందని తెలుసుకుని దాన్ని మీరు సంతకం ఇంప్లిమెంట్ చేయగలిగితే తప్పకుండా మీ లైఫ్ లో అద్భుతాలు చూస్తారు ఒక సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఎన్ అనే అక్షరం నాలుగో స్థానంలో చాలా వ్యతిరేక అర్థాన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తుంది దయచేసి మీ పేరులో కనుక అలా ఉన్నట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ను బేస్ చేసుకుని కొద్దిపాటి మార్పులు చేసుకుని కనుక మీరు ముందుకు వెళ్తే తప్పకుండా మీ లైఫ్ లో అద్భుతాలు చూడొచ్చు ఒక పేరే మనిషి యొక్క జీవితాన్ని డిసైడ్ చేస్తుంది మీరు ఎవరంటే పేరే చెప్పాలి మీరు కావచ్చు నేను కావచ్చు సీఎం కావచ్చు ప్రైమ్ మినిస్టర్ వరకు భగవంతుడు కూడా పేరుతోనే పరిచయం కావాలి పేరే కదా సింపుల్ గా తీసుకుంటే ప్రయోజనం శూన్యం కనుక ప్రతి ఒక్కరు కూడా ఎన్ లెటర్ మీ పేరులో ఉంది అంటే మాత్రం దయచేసి జాగ్రత్త పడి ముందుకు వెళ్తే సక్సెస్ మీ చేతుల్లో ఉంటుంది కేవలం న్యూరాలజీ మాత్రమే కాదు ప్రొనాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ జమాలజీ జీటీఎన్టాలజీ సిస్టమ్ ఇన్ని పద్ధతుల్లో మనం ప్రికాషన్స్ తీసుకుంటాం ఇస్తాం కూడా అలా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి తప్పకుండా మీ లైఫ్ లో గోల్ టైం చూడొచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని దయచేసి మరింతగా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ కావద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి